టీఎస్పీసీ పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు. టీఎస్పీసీ పై ప్రభుత్వంపై నిరుద్యోగులు నమ్మకం కోల్పోయారన్నారు. టీఎస్పీసీ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ దీక్ష చేపట్టారు. నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నిరుద్యోగ దీక్షకు సంబంధించిన మరింత సమాచారం విజయ అందిస్తారు. टीएसपीएससी पेपर लीकेज पैना विद्यार्थी निरुद्योग आंदोलन वरसा कंटिन्यू अवुतुन्नायि. मरोपक नेल रोजुलु पूर्ति कावस्तुन्ना टीएसपीएससी पेपर लीक पैना राष्ट्र प्रभुत्वं टीएसपीएससी अधिकारुलु स्पंदिंचकपोवडंपै विद्यार्थुलु निरुद्योगुलु आग्रहं व्यक्तं चेस्तुन्नारु. प्रस्तुतं सुंदरय्य पार्क दग्गर एसएफआई डीवाईएफआई आध्वर्यंलो विद्यार्थी निरुद्योग दीक्ष जरुगुतुन्नदि. असलु दीक्ष चेयडानिकि कारणमेंदि, वारी प्रधान डिमांड्स एंदि, ओकसारि वारितोने माट्लाडदां. ఏం జరుగుతుందో అనుకుంటున్నారు? రాష్ట్రంలో లీకేజీలకు సంబంధించి గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు నిరుద్యోగుల ఆందోళన చేస్తున్నప్పటికీ ఎక్కడ ఏది తేరనటువంటి పరిస్థితి? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేపించాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి, నిరుద్యోగులకు అండగా ఉండాలి. ఇది 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ సంబంధించినటువంటి విషయం. ఇంత పెద్ద విషయం రాష్ట్రంలో ఇంకా ఏది ఉండదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నది విద్యార్థులు, నిరుద్యోగులే. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ కనీసం ఉద్యోగాలు కూడా భర్తీ చేసేటువంటి చిత్తశుద్ధి లేకపోవడం చాలా దుర్మార్గం. మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నష్టపోయినటువంటి ప్రతి నిరుద్యోగిని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి నిరుద్యోగికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక పక్క ఇంకా విచారణ పూర్తి కాలేదు, నిరుద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, మరోపక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తున్నారు టీఎస్పీఎస్సీ, దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కూడా టీఎస్పీఎస్సీ చేతగానితనం వల్ల, టీఎస్పీఎస్సీ లోపం వల్ల ఈరోజు 30 లక్షల నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. అందుకే మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త బోర్డుతోని ఈరోజు రీషెడ్యూల్ అయినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈరోజు టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు ఉండదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. నెల రోజులు గడుస్తూ ఉన్నది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి హైకోర్టు జడ్జితోని ఈ లీకేజీలపైన విచారణ చేపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా 8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏదో ఒకటి గందరగోళంతో లిటికేషన్లతో కొనసాగుతూ ఉన్నాయి. నిరుద్యోగులు పూర్తిగా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు వేస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ నిరుద్యోగులలో లేకుండా పోతా ఉంది. మీరు చెప్పండి, అంటే నిరుద్యోగుల భర్తీ చాలా లాస్ట్ ఇయర్ చూసాం, కంటిన్యూగా నోటిఫికేషన్లు వచ్చాయి, వరుసగా పేపర్లు లీక్ అయినాయి. అంటే ఇంత పోరాటాలు చేస్తున్నా ఇక్కడ కనీస స్పందన అనేది కరువైంది. అంటే ఎట్లా చూస్తారు? ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మీద నూకడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు నష్టపోతున్నారు. దీనివల్ల టీఎస్పీఎస్సీ ఏదైతే జరిగిందో అది ఒక కొన్ని లక్షల కుంభకోణం. అందులో అన్ని లక్షల వేల రూపాయలు విద్యార్థులు నష్టపోయి, నిరుద్యోగులు నష్టపోయి ఉన్నప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ ఎలా స్పందించకుండా, దాంట్లో సమగ్ర చర్చలు జరపకుండా, అసలు జరిగినటువంటి వాస్తవాలను చూపించకుండా మళ్ళీ రీషెడ్యూల్ అనేది తీసుకురావడం, మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ అని చెప్పేసి మళ్ళీ వేరే నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. వాళ్లకు వాళ్ళు పే చేసినటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో మేము ప్రతి ఒక్క విద్యార్థికి నష్టపరిహారంగా 20,000 ఇవ్వాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జ్ తోటి ఈ విచారణ సమగ్రంగా జరిపించి అసలు జరిగిన విషయాలు ఏందో చెప్పి బయట తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది నిరుద్యోగులు అయితే వారి భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ వివరిస్తున్న తీరు సరికాదని, వరుసగా పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ నుంచి సరైన స్పందన లేదని, భవిష్యత్తులో మరింత కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. కెమెరా పర్సన్ సిద్దిక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.